ది గ్రేట్ డిబేట్ లో పాల్గొనేందుకు మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ, టీడీపీ నుంచి రఫీ గారు ఉన్నారు. అదేవిధంగా వెంటపాటి పుల్లారావు, ప్రముఖ విశ్లేషకుడు వెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. కాసేపట్లో వైసీపీ నేత అన్నపరెడ్డి విజయ్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు పర్టికులర్గా వైసీపీ మేనిఫెస్టో గురించి ఆ పార్టీ మాజీ మంత్రి పేరు నాని ఏమన్నారు, అదేవిధంగా విపక్షానికి చెందినటువంటి బీజేపీ ధర్మవరం బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ ఏమన్నారు, ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఒకటే అండి, మనం ఏది మాట్లాడు, దీంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయా, పాత పథకాలే కొనసాగిస్తున్నారా, కొన్ని మాత్రమే పెంచారా, కొన్ని మాత్రమే కొత్తవి వచ్చినాయా, లేదా రంగురంగులుగా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇది నిజాయితీతో ఉంది, నమ్మకంతో ఉంది. ఇది మేనిఫెస్టో అంటే ఇది నిజాయితీ, ఇది నమ్మకం. పాత మేనిఫెస్టో చూసాం 2014 నుంచి 19 దాకా, మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి రాజకీయ పార్టీని మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రతి ఒక్క అంశం గురించి సమాజంలోని ప్రజల యొక్క విశ్వాసం ఉంచేటువంటి, నమ్మకం ఉంచేటువంటి ప్రతి రంగం మీద ఆయన తన మాటని, తన ముద్రని ఈరోజు మేనిఫెస్టోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన అందించడం జరిగింది. ఇవాళ రాబోయే కాలానికి సంకల్ప పత్రం, ఇప్పుడు కూడా రాబోయే కాలానికి మేము ఏం చేశామో చెప్తున్నాం. ఇక్కడ రాబోయే కాలానికి ఏం చేస్తున్నామో ఒక్క మాట కూడా ఈ మేనిఫెస్టోలో వివరించలేదు. నెంబర్ టూ, ఇది ఎలా ఉందంటే పాత సీసాలో కొత్త సారా, పాత సీసాలో జగన్ బ్రాండ్ సారా వేసినట్టే ఉంది తప్పిస్తే, కొత్తగా ఒక్కటంటే ఒకటి నమ్మకం కలిగించే హామీ ఇవ్వలేదు మేనిఫెస్టోలో. మీరు ప్రతి వర్గానికి మేము గత 5 ఏళ్ళు ఏం చేశాం, రాబోయే సంవత్సరానికి వాటికి కొనసాగిస్తాం 5 ఏళ్ళు, దాంట్లో కూడా 99% చేశామని తప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలే ఆలంబనగా గత 5 సంవత్సరాలు పరిపాలన సాగింది. అదే అబద్ధాన్ని నిజమని అందిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిని అందించాం. మళ్ళీ ఈ రకంగానే అప్పులు చేస్తూ ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన రాష్ట్రాన్ని మళ్ళీ రాతి యుగంలోకి తీసుకెళ్తాం అన్న రకంగా వాళ్ళ మేనిఫెస్టో ఉంది. కానీ కొత్తగా ఆశలు చిగురించే రకంగా ఒక్కటంటే ఒక హామీ దాంట్లో లేదు. రైట్, అది అధికార పక్షం. అట్ ద సేమ్ టైం విపక్ష పార్టీ అభ్యర్థి సత్యకుమార్ చెప్పిన వాదన, అధికార పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాలను టచ్ చేసేలాగా చాలా క్లీన్గా బాగా ప్రతి రంగానే టచ్ చేసేలా, ప్రతి వర్గానికి సంతృప్తి పరిచేలాగా వివరించామని అధికార పక్షం చెప్తుంది. సత్యకుమార్ మాత్రం చాలా స్పష్టంగా కొత్త హామీ ఏం లేదు అన్న, పాత సీసాలో కొత్త సారాలాగా అంటూ ఒక అభివర్ణిస్తూ ఒక కొత్త కొటేషన్ కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిందాం. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, ఈ చూసే ఉంటారు వైసీపీ మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో చూసే ఉంటారు. అందులో ఉన్నటువంటి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, పర్టికులర్గా పాత పథకాలకి కొంత సంక్షేమ పథకాల యొక్క రేంజ్ని పెంచినట్టుగా, పరిమితిని పెంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త హామీని అయితే పెద్ద కనిపించినట్లేదు. పర్టికులర్గా రాజధాని విషయం మాత్రం యాజ్ టీజ్గా వాళ్ళు గతంలో ఏదైతే కట్టుబడి ఉన్నారో దానికే జై కొట్టారు. అదే పాత చేసాలు కొత్త సారా అని మన వదిలేస్తే, ఇంత పాత నాయకులే కదా, కొత్త వాళ్ళు లేరు. మనకి 2014గా 2014 2019 ఆ సినిమా చూస్తున్నాం కదా, కొత్త సినిమా నాకు తెలియదు మరి, కొత్త సినిమా కదా. సైడ్ యాక్టర్స్, చిన్న చిన్న యాక్టర్స్ కొంతమంది వస్తున్నారు, మళ్ళాగా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మెయిన్ పీపుల్ వాళ్ళే కదా, కొత్తగా ఎవరు రాలేదు. సో కొత్త ఇయర్లు వచ్చేస్తాయి, కొత్తవి వస్తాయి అని చెప్పి ఒప్పుకోను. ఏంటంటే మెయిన్ థింగ్, మీకు మేనిఫెస్టో విషయం, మనిషిని చూస్తారు కానీ ఆ కాగితాలు చూస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నరేంద్ర మోడీ, మోడీకి గ్యారంటీ అంటున్నారు. ఆ దేశం అంతా పాటిస్తుంది కదా నరేంద్ర మోడీ గారికి, ఆయనకి మీద క్రెడిబిలిటీ ఉన్నారు. గ్యారంటీ ఏంటి, గ్యారంటీ ఏంటి అంటే ఎవరు చెప్పలేము. మోడీకి గ్యారంటీ, అది మోడీ మీద నమ్మకం ఉన్నది. ఆ సెక్షన్ దగ్గర చాలా మందికి ఆయన ఏదో చెప్పింది చేస్తాడు, చేయగలుగుతున్నాడు, చేసే చేస్తున్నాడు అని ఆ క్రెడిబిలిటీ ఉన్నది కదా. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసింది చేస్తాడు, ఆలోచించింది చేస్తాడు, ఇప్పుడు మాట వెంటో అని ఒక రెప్యుటేషన్ వచ్చింది. అదే మంచిదా, అవన్నీ మంచి పథకాలా? ఆయన దాంట్లో వెళ్ళలేదు. ఆ మేనిఫెస్టో కాగితాలు కంటే
చూసేది చేస్తాడు, చెప్పింది చేస్తాడు అని ఒకటి. సో క్రెడిబిలిటీ ఉండాలి. అది మంచిది అని నేను నా డిబేట్ వేయట్లేదు. ఆయన ఇన్ఫ్లెక్సిబిలిటీ మంచిది కాదని నేను అంటాను. ఒకవేళ రాజధాని విషయం ఎంత పెద్ద ఎంత పెద్ద ఎత్తున హైలైట్ అయింది, ఏ విధంగా కొంతమంది వ్యతిరేకించారు, ఏ విధంగా అమరావతి పరిధిలో ఉద్యమం కొనసాగింది, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా దాన్ని వ్యతిరేకించారు అనేది చాలా బలమైన వాదనలో వచ్చేసాయి. బయట కొంతమంది బయట బహిరంగానే చెప్పారు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ అదే స్టాండ్ కట్టుబడి ఉంటారని ఇది కొంచెం సాహసోపేత నిర్ణయంగానే భావించాలా? ఒకటి అదే అన్నాను కదా, ప్రజలు ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఉంటాను. నేను అదే అన్నాను కదా, ఏమవుతుందా నరేంద్ర మోడీ కూడా ఆయన చెప్పిందే ఆ లైన్ లో ఉంటాడు, సాధారణంగా మైండ్ మార్చుకోడు. అది మంచిదా చెడదా కాదు, మేనిఫెస్టో నేను చేస్తాను లాస్ట్ టైం చేశాను అంటే ప్రజలు ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఎక్కువ మంది నమ్ముతారు, గ్యారెంటీగా నమ్ముతారు. నమ్మట్లేదు అంటే కరెక్ట్ కాదు. దానివల్ల ఎలక్షన్ గెలిచేస్తారంటే నేను అంటలేదు, తప్పకుండా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మీద నమ్ముతారు. అది ఎంతవరకు బెనిఫిట్ అంటే ఆయన కూడా కొన్ని కొత్త పథకాలు యాడ్ చేశాడు, మెడికల్ కాలేజెస్ అన్ని వచ్చాయి, వెల్కమ్. ఎవరైనా మెడికల్ కాలేజెస్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తే ఒక్కో మెడికల్ కాలేజ్ 10,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి, 10,000 మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అది ఎప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఏదో చేయవలసి నువ్వు చేశాడు, అలాంటి కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా ఒక మేనిఫెస్టో కుటుంబం ఇస్తారు కాబట్టి దీనికి కూడా అది రైవల్ అవుతారు. సో మేనిఫెస్టో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకే కాదు ఆయన వ్యక్తిగా నేనేదో ఇంప్లిమెంట్ చేశా, నేను దీని మీద మొదలుకెళ్తున్నా అని ఆయన చెప్పుకోవటం, దాని మీద ఆధారపడుతున్నాడు అని ఆయన ఓపెన్ గా చెప్పుకుంటున్నాడు. ఈ విషయంలో నరేంద్ర మోడీ క్రెడిబిలిటీ ఉన్నది, మంచి కోసం ఈయనకి క్రెడిబిలిటీ ఉందా, ఈ గ్యారెంటీ మీద క్రెడిబిలిటీ ఉందా అంటే ఇది చెప్పాడు చాలా వరకు చేస్తాడు, చాలా వరకు అంటున్నా చేస్తాడు అనే ఒక పబ్లిక్ లో ఒక నమ్మకం ఉన్నది, మోడీ మీద ఉన్నది. సో అది మరి ఎంతవరకు వెళ్తాది అని చెప్పలేము. అమరావతి అంటే ఆయన ఫోరం లో ఉన్నాడు, అంత ఆపోజిషన్ వచ్చినా మారన్నాడు, మారలేదు, మారాడు. అది మాత్రం క్లియర్ గా కనపడదు. అది కూడా పబ్లిక్ లో ఏమవుతుందంటే అవన్నీ చూసి ఎక్కడో వెస్ట్ గోదావరిలో పోని ఎక్కడో వైజాగ్ లో శ్రీకాకుళంలో కర్నూలులో ఉన్న వాళ్ళకి అమరావతి అంత హాట్ ఇష్యూ కాదు. విజయవాడ కృష్ణా చేస్తే గుంటూరు ప్రకాశం కొన్నంత ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా అనుకుంటారు అంత ఫర్మ్ గా ఉన్నదని. సో ఆ ఫర్మ్నెస్ మోడీ గారితో కంపేర్ చేస్తారని కాదు, ఆ క్రెడిబిలిటీ ఉన్నది. మరో 15-20 రోజుల్లో పుల్లారా గారు, మరో 15-20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, May 13 జరగబోతున్నాయి. ఎన్నికల్లో రాజధాని అంశ ప్రభావం ఉండే అవకాశం లేదంటారా? తప్పకుండా కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ లో ఉంటాయి, బయట అంతా ఏముంటది? తూర్పుగోదావరి పశ్చిమగోదావరి పశ్చిమగోదావరిలో ఉండదంటారా? కృష్ణా డిస్టిక్ గుంటూరులో ఉంటారు కొంతమందికి, అది చాలా కావాల్సిన విషయం కాదు సార్? తూర్పుగోదావరి పశ్చిమగోదావరిలో ఉండదా? ఇప్పుడు మీకు చిన్న మా చెప్తున్నా వన్ మోర్ సెంటెన్స్, ఒక్క నిమిషం ఇవ్వండి. ఫుడ్ క్యాపిటల్ అంటే హైదరాబాద్ మూట కట్టుకుని వెళ్ళేవాడు ట్రాన్స్ఫర్. ఎవరు ఒక టీచర్ అనుకోండి, ఒక ఇంజనీర్ అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, మంత్రి గారిని కలవాలంటే క్యాపిటల్ వెళ్ళేవాడు. సెక్రటరీ ఇవాళ ఎవరు వెళ్తున్నారు క్యాపిటల్కి? అంతా లోకలైజ్ అయిపోయింది కదా, జియోలు కూడా వాట్సాప్ మీద వస్తున్నాయి కదా. ఇలాంటి విషయాలు మీరే కూర్చున్నారు రాజమండ్రిలో, ఉదాహరణ మీరు ఒక సర్పంచ్ లేకపోతే మీకు అక్కడికే వస్తున్నాయి కదా, లోకల్ గా కలెక్టర్ చేస్తున్నారు కదా, మంత్రి 3 రోజులకు ఒకసారి వస్తున్నాడు కదా. సో క్యాపిటల్ అనే విషయం తప్పకుండా కృష్ణా చేస్తే గుంటూరుకి ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఈ క్యాపిటల్ అక్కడి నుంచి పీగటం వల్ల ల్యాండ్ వాల్యూస్ పోయినాయి, ల్యాండ్ స్పెక్యులేషన్ పోయింది, వాళ్ళ ఇంపార్టెన్స్ పోయింది కదా అక్కడి నుంచి పోతుంది అనగానే. కానీ బయట వాళ్ళకి అంత ఉంటుందా? అది లేదు అడిగే ప్రశ్న. బయట వాళ్ళు ఏదో 3 క్యాపిటల్స్ లో ఏదో పోతుందని అన్ని విషయాలకి అప్రూవల్ అక్కర్లేదు. ఒక నాయకుడి మీద ఆ 15 ఆయన చేసే పనుల మీద అప్రూవల్ అక్కర్లేదు. ఓ 3-5 మనం చూసుకుంటాం, దాని మీద మనం అక్సెప్ట్ చేస్తాం. రైట్. ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత రఫీ గారి ఒపీనియన్ తీసుకుందాం. ఒపీనియన్ తీసుకునే ముందు ది గ్రేట్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది.